మన మెదక్ డిస్టిక్ట్లో మెదక్ సబ్ డివిజన్ తేక్మల్ మండలంలో తేక్మల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9వ తారీఖు మార్నింగ్ ఒక యాక్సిడెంటల్ ఫైర్ అండ్ యాక్సిడెంట్ అయినట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని భాగంగా మనము సిఐ గారు తర్వాత డిఎస్పీ గారు అందరు కూడా విజిట్ చేయడం జరిగింది ఆ స్పాట్ను. తర్వాత ఆ పక్క ఉన్న తాండాలో ఉన్న వసిస్తుల వాళ్ళ ధర్మ అన్న వైఫ్ వాళ్ళ వైఫ్ వచ్చి ఇది నా భార్యనే నా భర్తనే నా భర్త వెహికల్ అని చెప్పడం వల్ల 174 సస్పీషియస్ డెత్ కట్టడం జరిగింది. ఎందుకంటే మనకు అక్కడ చూసినప్పుడే కొన్ని వివరాలు చూసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మనము 174 సస్పీషియస్ కట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా మనము చనిపోయిన అతను ధర్మ అనే అనుకున్నాము. దాని తర్వాత మనము అతను ఎక్కడ పోయినాడు అతను ఎవరితో పాటు ఉన్నాడు అని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాం. అలా స్టార్ట్ చేసినప్పుడు అతను నిజామాబాద్లో లాస్ట్లో ఉన్నాడు. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని చూసినప్పుడు నిజామాబాద్లోనే నుంచి ఎవరెవరితో పాటు ఉన్నాడని వెరిఫై చేయడానికి స్టార్ట్ చేస్తే అతను బతికి ఉన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత మనము ఇంకా అతని గురించి వెరిఫై చేయడానికి మనం ఒక టీమ్ ఫామ్ చేసి ఏసీఐ అలాగే హెడ్లో మనము పంపడం జరిగింది. అక్కడ పంపిస్తే మనము సేమ్ టైంలో మనము ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్ కూడా మనము నోటీస్ చేయడం జరిగింది. మనం వాళ్ళని కూడా ఏమి బిహేవ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కూడా నోటీస్ చేయడం జరిగింది. నిజామాబాద్లో మనకు ఒక ఫుటేజ్లో అతను బతికున్నట్టు మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ అతను పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ట్రాక్ చేయడం జరిగింది. దెన్ దాని ప్రకారం మనము అతను ఒక నిన్న వచ్చి అతను మెదక్కు వస్తున్నారని చెప్తే అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో మనకు తెలివైన విషయం ఏమేమిటంటే అతను నేటివ్ ఆఫ్ భీమ్లా తాండా మన వెంకటాపూర్ విలేజ్ గ్రామ పంచాయతీకి వస్తుంది తేక్మల్ మండలం. అండ్ అతను ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇతను కుక్కడ్పల్లిలో ఒక సొంత ఇల్లులో ఉంటున్నాడు. ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తుంది అని ఒక రీసెర్చ్ చేస్తుంటే ట్రేడింగ్లో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి ఎవరో చెప్పడం వల్ల ఆన్లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు. యాక్చువల్లీ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఆన్లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు. దాంట్లో ముందు అతనికి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి. బట్ డ్యూటీ కోవిడ్ తర్వాత యుక్రెయిన్ వార్ ఇదన్నీ వల్ల అతనికి చాలా లాసెస్ పడినాయి. సో లాసెస్ వచ్చినప్పుడు అతను ఎలా అయినా లాసెస్ను ఎలా అయినా ప్రాఫిట్గా కన్వర్ట్ చేయాలని అనుకొని మళ్ళా చిటీలు వేయడం, చిటీల నుంచి ఒక 2 మంత్స్కే డబ్బులు తీసుకొని ఆ డబ్బులను మళ్ళా ఆన్లైన్ ట్రేడింగ్లో వేయడం, ఎలా అయినా ప్రాఫిట్ చూసేయాలి అని చెప్పి ఒక ఉద్వేగంతో అది చేయడం జరిగింది. మళ్ళా మళ్ళా చిటీలు తీయడం, అది కట్ అవ్వకపోకుండా ఉండడం, తర్వాత మళ్ళా ట్రేడింగ్లో పెట్టడం, దాంట్లో లాస్ పడడం, దానివల్ల మనకు అతనికి ఆల్మోస్ట్ 85 లాక్స్ వరకు అప్పులు తర్వాత చిటీలకు కట్టడానికి అలాంటిది అని వచ్చింది. సో దాని తర్వాత చాలా డిప్రెషన్లో పోయాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో పాటు డిస్కస్ చేసినప్పుడు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో పాటు రిలేటివ్స్తో పాటు మాట్లాడినప్పుడు ఏదైనా ఒక దారి తీసుకొని ఈ అప్పులని కట్టాలని ఒక దారికి వచ్చారు. ఆ దాంట్లో ఒక దారియే ఎవరైనా ఇతనిలాగానే ఎవరైనా ఉన్నారంటే అతన్ని పట్టుకొని అతన్ను చంపేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనేది ఒక ఐడియా వచ్చి వాళ్ళకు అందరికీ వచ్చింది. అలా చేయాలి అని చెప్పి A1 to A4 వరకు కూడా, తర్వాత JCL వరకు కూడా ఇది కాన్స్పిరసీ వచ్చి 1 ఇయర్ ముందు నుంచి ఈ ప్లాన్ జరుగుతున్నాయి. సో ఈ ప్లాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇతను ఆల్మోస్ట్ 25 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 7.4 క్రోర్స్ వర్తుల ఇన్సూరెన్స్ పాలసీస్ రీసెంట్గా తీసుకున్నాడు. తర్వాత నవంబర్ మంత్లో అరౌండ్ నవంబర్ 2022లో నాంపల్లి మెట్రో స్టేషన్లో
ఒక అతన్ని వెతకడానికి ఇతనిలాగనే ఎవరైనా ఉన్నారని వెతకడానికి డైలీ డ్యూటీ అయిన తర్వాత పోయి చూడడం రావడం అలా మొదలు పెట్టాడు సో నవంబర్ లో అతనికి ఒక అంజయ్య అనే ఒక అతను ఒక లేబర్ అతనికి కడబెట్టాడు సో కనపట్టిన తర్వాత అతనికి నా నిజామాబాద్ లో ఉన్న మ్యాంగో ఫార్మ్ లో నాకు పని ఉన్నాయి అక్కడ తీసుకుపోయి పని ఉంటాయి అని చెప్పి పెట్టాడు తర్వాత ఇదన్నీ చేసినప్పుడు డిసెంబర్ మంత్ లో ఒక హోండా అమేజ్ వెహికల్ కూడా దీనికోసం తీసుకున్నాడు తీసుకొని 7th నాడు 6th నాడు భార్యని తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి 7th నాడు ఇతను తర్వాత ఏటు శ్రీనివాస్ ఇతను అక్క కొడుకు ఇద్దరు వచ్చి నాంపల్లి మెట్రో స్టేషన్ లో పోయి ఆ అంజయ్యను పికప్ చేసుకొని నిజామాబాద్ పోతున్నారు పోతున్న సమయంలో అతనికి ఆ అంజయ్య అన్న అతను మందు తాగి ఉన్నాడు అని చెప్పి తెలిసింది సో దానివల్ల ఇన్సూరెన్స్ డబ్బులు రాదు అని చెప్పి అతన్ని ఒక నిజామాబాద్ లాడ్జ్ లో ఒకటి పెట్టుపిస్తున్నారు అతనికి నాకు ఇంకా నా ఫామ్ మ్యాంగో ఫామ్ ఇంకా దూరంలో ఉంది సో ఈ రోజు ఇక్కడ ఉండేసి రేపు వెళ్తామని చెప్పి ఒక డిసిషన్ అతనికి చెప్పారు సో అతనికి ఒక డబ్బులు ఇచ్చేసి భోజనం చేసుకొని రాని అని చెప్పి డిన్నర్ కు పంపించారు బట్ అతను రిటర్న్ రాలేదు సో దానివల్ల ప్లాన్ చేంజ్ కాకూడదు ఎలా అయినా ఇది ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నెక్స్ట్ డే A1 వచ్చి పక్కన ఉన్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లేబర్ అడ్డాకు పోతాడు అక్కడ ఒక 40 టు 45 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక బాబు అనే వ్యక్తిని అతను ముడు ఫుల్ నేమ్ ఇదని పార్టిక్యులర్స్ ఇంకా దొరకలేదు మనకు ఆ బాబు అన్ని అతను పికప్ చేస్తాడు అతను బాస్రాకు తీసుకుపోతారు తీసుకుపోయి అతనికి గుండు చేపిచ్చేసి A1 అక్యూస్డ్ A1 బట్టలన్నీ మార్పిస్తున్నారు మార్పిచేసి మళ్ళా రిటర్న్ మన టెక్మల్ కే తీసుకొస్తున్నారు అతనికి తీసుకొచ్చినప్పుడు కొద్దిగా కళ్ళు తాగిపిచ్చి మధ్య మయకంలో తీసుకొస్తున్నారు ఈ వెంకటాపూర్ విలేజ్ కు భీమలతాండాకు మధ్యలో ఉన్న చెరువు కట్టపైన అతను ముందుకు వచ్చి కూర్చోమని చెప్తారు చెప్పినప్పుడు అతను కూర్చోకుండా ఉండడం వల్ల దానికి ముందలే ఈ A1 డేట్ మొత్తం ఇంట్లో బండిలో మొత్తం పెట్రోల్ అన్ని పోస్తారు ఆ ముందు వచ్చి కూర్చోడం వల్ల అతనికి కూర్చోమని చెప్పడం వల్ల అతనికి కొద్దిగా అనుమానం వస్తే అతను గొడ్డల వల్ల తర్వాత కర వల్ల ఇద్దరు కూడా కొట్టి చంపుతారు తర్వాత ముందు పెట్టేసి బండికి కాళ్ళ పెడతారు సో ఇది మనకు అనుమానం వచ్చి మనకు మన డెడ్ బాడీ వచ్చి మనకు పోస్ట్ మార్టం చేసినప్పుడే మనకు కాలు చూస్తే మొత్తం పైన అప్పర్ బాడీ మొత్తం కాలిపోయింది బట్ లోయర్ బాడీలో మనకు కాలు మాత్రం కొద్దిగా లేబర్ ఉన్న అతను గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క లేకుండా ఒక డెస్క్ క్లర్క్ లేకుండా ఒక లేబర్ అతను కాలు లెక్క కనపడింది అప్పుడు నుంచే మనకు డౌట్ కూడా ఉన్నది సో ఇది జరిగిన తర్వాత ఇద్దరు కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు తర్వాత ఇతను నిజామాబాద్ లో ఉన్నప్పుడు మనం ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇది చాలా ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిసిన వెంటనే అతను అక్కడ నుంచి ఇండోర్ పారిపోవడం జరిగింది సో దీంట్లో A1 to A4 ధర్మ ఇతను ఏజ్ 44 ఇయర్స్ తర్వాత తేజావత్ శ్రీనివాస్ A2 ఇతను ఏజ్ 30 ఇయర్స్ ఇతను వచ్చి అక్క కొడుకు తర్వాత నీల ధర్మవాడ వైఫ్ తర్వాత సునంద ధర్మవాడ సిస్టర్ ఎల్డర్ సిస్టర్ తర్వాత జేసిఎల్ వీళ్ళందరూ కూడా దీంట్లో కాన్స్పిరసీలో తర్వాత ఇన్వాల్వ్మెంట్ అఫెన్స్ చేసింది వచ్చి A1 డే 2 పాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి